దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక చిరొచ్చిన మీ అందరికీ ప్రవణేశ్వరు క్రీస్తు నామములో శుభములు కలుగును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ క్రీస్తు ఈ లోకంలో ఇప్పుడు ఏ రీతిగా ఎలా కనిపిస్తున్నాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు శరీరములు ఉన్నాడని మాత్రం మనకు తెలుసు ఈ లోకంలోకి రాకముందు ఎలా ఉన్నాడు అలాగే ఈ లోకమును విడిచిన తర్వాత ఎలాగున్నాడు ఆ తర్వాత మరలా ఎలా ఉంటాడు ఒకవేళ సరిగ్గా చూసినట్లయితే ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా రూపములను ధరించిన వాడు లేక స్థానములను ధరించిన వాడు ప్రభునేసు క్రీస్త ఈ లోకంలో అందరికంటే ఎక్కువ రూపములను స్థానములను ధరించినటువంటి వాడు ఆ ప్రభున్న క్రీస్తు యేస్సు మాత్రమే మన భారతదేశంలో ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని వారందరూ కూడా ఒక దేవుడి యొక్క స్వరూపములని తెలియపరుస్తుంటారు ఒక దేవుడు ఆ దేవుడి యొక్క స్వరూపంలో లేక అవతారములను తెలియపరుస్తుంటారు ఈ అవతారములలో ఒక అవతారం చూసినట్లయితే నేడు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి కనిపిస్తాడు ఇది ఈరోజు భారతదేశంలో ఒక చులకనమైన ఒక మాటగా నిలబడిపోయింది ఆయన తన తాను ఈ లోకంలో ఒకనికి పుట్టినవాడు కాకుండా ఆయన ఈ లోకంలో అవతరించిన వాడు అని చెప్పుకుంటున్నాడు ఈ మాట ఎవరన్నా చెప్పుకున్నారు ముందు అని అంటే కేవలము ప్రభనేసు క్రీస్తు మాత్రమే చెప్పుకున్నాడు ఇందులో రహస్యం ఒకటి ఉన్నది దాన్ని మనం గమనించాలి ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరు ఆయన ఆడిపోసుకుంటూ ఉంటారు నువ్వు మనుషుడు కాదయ్యా నువ్వు దేవుడవు దేవుని అవతారం అని చెప్పేసి దేవుని అవతారం అని చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటున్న వారు కోట్ల మంది ఉన్నారు లోకంలో కోట్ల మంది ఉన్నారు ఆ అవతారమును అనుసరించేవారు కూడా కోట్ల మంది ఉన్నారు ఒకవేళ నిన్న మొన్నటి ఘటన మనం చూస్తున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోనే దాదాపు నూట యాభై మంది వరకు అక్కడ చనిపోయారు కారణం ఏమిటి అంటే దేవుడి అవతారం అని చెప్పుకుంటున్న లేక దేవుడి దేవుడనే అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిని అనుసరించారు అక్కడ ఘటన జరిగిపోయింది తొక్కిసలాటి జరిగింది అందులో ఆయన తప్పులేదు తప్పు తప్పులేదు ఎవరు తప్పలేదు తొక్కిసలాటలో చనిపోయాడు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈరోజు కొందరు తెల్ల వస్త్రములు ధరించుకొని దేవుడి రూపం చెప్పుకుంటారు కొందరు కాశ్యాయ వస్త్రములు ధరించుకొని దేవుడి రూపం చెప్పుకుంటారు కొందరు పచ్చ వస్త్రములు ధరించుకొని దేవుడి రూపం చెప్పుకుంటారు రకరకాలుగా అయితే భిన్నమైనటువంటి మనుషులు భిన్నమైన రూపంలో ఉండి దేవుడి అవతారము లేక దేవుడి స్వరూపమని చెప్పుకుంటున్నారు క్రీస్తు యేసు చెప్పుకున్న మాట కూడా ఏమిటంటే నేను దేవుడను నేను భూలోకంలో అవతరించను మానవ అవతారం అని చెప్పాడు నేను జన్మించిన వాడను కాను నేను ఉన్నవాడను అనువాడనని చెప్తున్నాడు ఆయన ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడి వరకు నువ్వు వెళ్ళావు అని అంటే నేను జగత్తు పునాది వేయబడక ముందే నేను నేనున్నానని చెప్తున్నాడు ఆయన ఒకవేళ మన దేశ ప్రధాని ఈ ఎలక్షన్లో గెలిచినట్లయితే ఈ రూపము యొక్క రూట్స్ వేర్లు ఎక్కడి వరకు వెళ్ళే మనకు తెలియవు ఎందుకంటే ఆయన్ని సగం ప్రపంచం అప్పటికి సగం దేశం ఆయనను దేవుని అవతారముగా స్వీకరించేవాళ్ళు చాలామంది స్వీకరించారు కనుక దేవుని అవతారం అని అంటే మన ఈ బైబిల్ యొక్క దేవుడు అని నేను చెప్పడం లేదు ఈ భారతదేశం యొక్క దేవుడి గురించి నేను తెలియపరుస్తున్నాను వాళ్ళ అవతారం అని చెప్పేసి కొంతమటుకు ఆయన్ని స్వీకరించేశారు స్వీకరించి ఆయనను ఒక రాజుగా కాకుండా ఒక దేవుని అవతారంగా ముందుకు పంపిద్దామనుకున్నారు అయితే అది ప్రజలు అంగీకరించలేదు ప్రజలు అంగీకరించలేదు ప్రభనేసు క్రీస్తు భూలోకంలోకి వచ్చినప్పుడు నేను రాజులకి రాజును నేను దేవుని అవతారము మానవ అవతారములో ఉన్న దేవుడు అని చెప్పినప్పుడు ప్రజలు అంగీకరించలేదు ప్రజలు అంగీకరించకుండా ఆ రోజు ఆయనను కోర్టుకు తీసుకొని వెళ్ళి పిలాతు ముందు నిలబెట్టేసి సెలవు ప్రజలు అంగీకరించాలి దేవుడు ఎవరు అనేది ప్రజలు అంగీకరించాలి ఆ దేవుడు కూడా ప్రజల మీదే ఆధారపడి ఉన్నాడు ఆయన చెయ్యని ఒకే ఒక పని ఏమిటనంటే బలవంతంగా ఎవరితో టొప్పించడం బలవంతంగా ఎవరి దగ్గరికి వచ్చి నేను దేవుడను నన్ను ఒప్పుకో నన్ను ఆరాధించు అని చెప్పించడు ఆయన ఈ ఒక్క పని చేయడు ఆయన అవసరమైతే తెలియని రూపంలో వచ్చి కనబడిన రూపంలో వచ్చి గ్రహించలేని రూపంలో వచ్చి సహాయం చేసిపోతాడు అందరికి సాయం చేస్తాడు మానవులు అందరికీ సాయం చేస్తాడు కొన్నిసార్లు ప్రశ్నలు ఇలా పుట్టవచ్చు మరి కొందరి జీవితంలో ఒక దుర్ఘటనలో పోయాయి కొందరు ఎందుకు పోలేదు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలాగ అనిపిస్తుంది మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు చెడ్డ వాళ్ళు ఎందుకు బ్రతికే ఉన్నారు రకరకాల ప్రశ్నలు మనకు కలుగుతున్నప్పుడు అందరి సమయం ఒకటి కాదని గ్రహించాలి అందరికి ఇవ్వబడినటువంటి జీవితకాలం ఆయుష్కాలం ఒకటి కాదని అని గ్రహించాలి మరొకటి అందరి మరణము ఒకే రూపంలో వస్తుంది అని కూడా మనం అనుకోకూడదు మరణం అనేది గత వారం చెప్పినట్లుగా సండే చెప్పినట్లుగా నేను మరణం కొందరు సముద్రంలో కొందరు నదులలో కొందరు రోడ్ల మీద కొందరు హాస్పిటల్లో కొందరు ఇంటిలో కొందరు ఎక్కడ ఎక్కడ ఎక్కడో తడుస్తూనే ఉన్నారు రకరకాలైనటువంటి మరణం ఎవరికి వస్తుందో తెలియదు ఒక ఎవరిని వస్తుంది నేను చూస్తున్నా ఒక మార్కెట్లో నిలబడి ఆయన ఒక కొండ చేతిలో పట్టుకొని దాన్ని ఆడుతున్నాడు ఈ కొండంతా ఈ కొండెంత అని అంటే ఆయన ఫలానా రేట్ అని చెప్తే ఈయన నవ్వుకుంటూ ఇక దానిని దాంట్లో రంధ్రములు వన్యా లేదని చెప్పి పైకి తీసి ఆకాశ వైపు చూస్తున్నాడు ఆ చూస్తూ చూస్తే పడిపోయాడు ఆయన పడిపోయి అక్కడే చనిపోయాడు ఒక ఆయన కంప్యూటర్లో పని చేస్తున్నాడు చేస్తూ 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 చనిపోయాడు ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడు పాడుతూ పాడుతూ చనిపోయారు కొంత ప్రసంగం చేస్తూ ఉన్నారు ప్రసంగం చేస్తూ చేస్తూ చనిపోయారు కొందరు ఇంట్లో ఉన్నారు కూర్చొని కూర్చొని కొందరు పడక మీద ఉన్నారు పడక మీదనే కొందరు యాత్రలో వెళ్తున్నారు యాత్రలో కొందరు దుర్ఘటనలో ఏమైనా కావచ్చు వర్షంలో కావచ్చు భూకంపంలో కావచ్చు అగ్ని ప్రమాదంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే మనకు తెలియదు అది అది మనకు తెలియదు సో మరణం అనేది అందరికీ ఒకటే రూపంలో సహజ రూపములు వస్తుంది అని అనుకోవటం కూడా పొరపాటే ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క రీతిలో కనిపిస్తుంది కొందరి మరణం ఎవరికి తెలియకుండా జరిగిపోతుంది ఒంటరిగా ఉన్నప్పుడే అది జరిగిపోయిన కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది అది ఎందుకు అనేది మనం ప్రశ్నించాలంటే రకరకాల అవగాహనలు మనకు వస్తూ ఉంటాయి రెండు రకాలు మన ఇందులో చూసుకున్నట్లయితే ఒకటి ఒకవేళ మంచి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే మంచి వాళ్లకు ఇంకా ఈ అన్యాయపు లోకంలో అవినీతి కలిగినటువంటి అక్రమం కలిగే లోకంలో ఇంకా పోరాటం ఎందుకు ఆ పోరాటం ముగింపు చేద్దాం వస్తే వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి శక్తి లేకపోవచ్చు మానవుడు ఎప్పటివరకు అయితే నేను జీవిస్తాను జీవించాలనే సంకల్పము శక్తి కలిగి ఉంటాడో అప్పటివరకు ప్రాణం ఆయనతో పాటు నిలబడి ఉంటుంది ఆ ప్రాణం ఆయనతో పాటు నిలబడి ఉంటుంది ఎప్పుడైతే ఆయనకి నాకు వద్దు అనుకుంటాడో ఆ ప్రాణం నిలబడదు ఇది సహజం అందరికీ సహజం ఏ రూపంలో వచ్చినా కూడా అది మనుష్యుడు జీవించాలనేటువంటి సంకల్పము ధైర్యము కలిగినప్పుడు ఆ జీవితం ముందుకు కొనసాగుతూ ఉంటుంది ఆ జీవితం ముందుకు కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడుపైన యేసుక్రీస్తు కూడా ఆయన సెలవు మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఇక చివరి క్షణములు వచ్చిన తర్వాత నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పేశాడు అప్పటి వరకు పోరాడాడు ఇంకెన్ని అన్నీ చేయాల్సినవి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చేసి 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 తన స్మరణలో ఉన్నటువంటి ప్రతి పనిని ముగించిన తర్వాత సమాప్తమైనదని చెప్పేసి మాట్లాడి నా పని అన్నాడు ఇప్పుడు నా ప్రా నా ఆత్మను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నిన తరువాతనే ఆయన ప్రాణం ఆయనను విడిచి వెళ్ళింది అప్పటి వరకు ఆయన ప్రాణం ఆయనను విడవ లేదు ఆ ప్రాణం అందులోనే ఉన్నది ఎందుకంటే ప్రభు ఇంకనూ పోరాడుతూ ఉన్నాడు సెలవు మీద సిల్వ మీద వెంటనే చనిపోయినట్లయితే అది దేవుడికి మహిమ ఘనత తెచ్చేటువంటి మరణము కాదు ఆయన వెంటనే చనిపోక సెలవుకు ముందు మూడు గంటలు సెలవు మీద ఎక్కిన తర్వాత మూడు గంటల ఆరు గంటల వేదన యాతన అనుభవించిన తర్వాత మాట్లాడి చేసి అన్ని చెప్పి సమర్పించి ముగించిన తరువాత ఆయన జీవితం ముగించబడింది అప్పటి వరకు జీవితం ముగించబడలేదు సో ఒకవేళ ఈ లోకంలో సందేహం మనం పుట్టినట్లయితే ఎందుకు అనేటువంటి సందేహం ఉన్నట్లయితే మానవుడిగా ఉన్న ప్రతి వ్యక్తి పోరాడాలి కృషి చేయాలి శరీరం నిలబెట్టుకోవాలి ప్రాణం నిలబెట్టుకోవాలి ఆత్మ నిలబెట్టుకోవాలి జీవితాన్ని నిలబెట్టుకోవాలి కుటుంబం నిలబెట్టుకొని ముందుకు నడవాలి ఇవన్నీ కూడా జరగాలి సరే అవతారం గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మన ప్రధాని ప్రజల చేత అంగీకరించబడినట్లయితే ఆయన దేవుడి స్థానానికి ఎక్కేవాడు దేవుడి స్థానమునకు మనకు ఎక్కేవాడు ఆయనను ఒక లక్ష ఒక్కొక్క ఏమంటారు నూట నలభై కోట్ల మంది కలిగినటువంటి దేశంలో దాదాపు ముప్పై నలభై శాతం మంది అంటే ఒక అరవై కోట్ల మంది ఆయనను అంగీకరించేశారు అరవై కోట్ల మంది అంగీకరించేశారు యేసు ప్రభుని అంగీకరించిన వారిలో పన్నెండు మంది డెబ్బై రెండు మంది ఆ తర్వాత కొంతమంది కనిపిస్తున్నారు ఆయనను ఒకవేళ యూదయ దేశం అంగీకరించినట్లయితే ఆ యూదులు ఆ పరిశైలు యాజకులు వారు ఆయనను సెలవుకు అప్పగించేవారు కాదు ఆయన ప్రజల అంగీకారం కోరుకోవడానికి రాలేదు ఆదము హవలో నీవు మాకు దేవుడు వద్దు అని తిరస్కరించేశాడు తిరస్కరించారు కాబట్టి దేవుడు ఆయన వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ పని చేయటం సహాయం చేయటం మానివే వారిని ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశాడు పని చేయటం వారికి సహాయం చేయటం మానివే లేదు ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు అన్నీ చూసుకున్నాడు వాళ్ళని ఆకలితో చనిపోవడానికి వదిలిపెట్టలేదు అయితే వారు పని చేయడానికి వారికి ప్రేరేపణ కలిగించి ఆ తోట బయట వారిని నిలబెట్టి వారి ఆలోచనతోటి ఏమి పండించుకుంటారా ఏమి తింటారా అని చూశాడు ఆయన వారిని పంపించేటప్పుడు ఆయన వస్త్రహీనులుగా పంపించలేదు వస్త్రములతోటి పంపించాడు ఎందుకంటే ఈ లోకములు వారు ముందుకు కొనసాగేటప్పుడు వస్త్రము లేని వారిగా లోకానికి మాదిరి చూపించకూడదు వస్త్రములు కలిగిన వారు ధరించుకోవాలని మాదిరి చూపించాలి కనుక దేవుడు వారిని వస్త్రములతో పంపించాడు అలా కాకపోతే ఈరోజు ఈ ప్రపంచము దేవుడు ఆ రోజు ఆ పని చేయకపోతే వస్త్రం లేని ప్రపంచం కనిపించేది ఒక ప్రపంచం ఉన్నది దాని కొరకు పరిగెడుతూ ఉన్నది కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు సంపూర్ణమైన మహిమతోటి కప్పబడాలి ఆ దేవుడు వారికి సహాయం చేశాడు దాని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కైను హేబేలు జననవప్పుడు వారికి తోచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడే వారికి దగ్గరగా ఉన్నాడు వారి జనములో హవ్వ యొక్క ప్రసవ సమయంలో ఆ దేవుడు వారితో పాటు ఉన్నాడు మనకు అనిపించే ఇవన్నీ కూడా మనకు అనిపించేది ఓన్లీ రికార్డు చేసింది మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మనకు అనిపించేది మన ఉద్యోగం పోయింది ఉద్యోగం దొరికినప్పుడు దేవుడు సాయం చేసేడు కనిపిస్తుంది మనకు కనిపించేది డబ్బులు లేనప్పుడు డబ్బులు దేవుడు ఇచ్చాడు సాయం కనిపిస్తుంది ఒకవేళ ఆ దేవుడు లేకపోతే శ్వాస ఎక్కడున్నది ప్రాణం ఎక్కడున్నది ఆయన ఉంటాడు రకరకాలుగా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు ఆయన తోడు నిలబడుతూ ఉంటాడు ఆయన సంరక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు మనకు కనిపించదండి అది ఆదమహల్లా దగ్గర కూడా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు కై నేబెల్ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళిద్దరు కూడా దేవుడిని పిలుస్తూ ఉన్నారు పిలిచిన తర్వాత ఒక రోజు దేవుడు ఇక నన్ను పిలవాలి అని అంటే మీ మనసుని పరీక్షించాలి వారు ఆయన దేవుణ్ణి ప్రసన్నపరచడానికి లేక సంతోషపెట్టడానికి వారు అర్పణలు తీసుకొని వచ్చారు మనస్సు ఒకరిది అంగీకరించబడింది ఒకరిది అంగీకరించబడలేదు దేవుడు విడిచిపెట్టడు ఎవరిని విడిచిపెట్టడో అందరికీ దగ్గరగానే తోడుగానే ఉంటాడు ఎవరిని విడిచిపెట్టలేదు అయితే ఆ రోజు ఆదమహబలో దేవుడు మాకు వద్దు అన్నట్లుగా అనుకున్నప్పుడు సరే అని చెప్పేసి వారి విశ్వాసం కోసం దేవుడు వారిని వదిలిపెట్టాడు అందుకు యోహాను మూడు పదహారు అని చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాక తన అద్వితీయ కుమార్ని అనుగ్రహించాడు ఆయన ఎందుకు ఉంచువాడు నశించగా నిత్య విశ్వాసముంచువాడని చెప్పాడు విశ్వాసము దాహము కొన్ని వారు నా దగ్గరికి రండి నేనిచ్చే జీవజలములు మీరు తీసుకోండి అని చెప్తున్నాడు దాహము కలిగినట్టయితే రమ్మని చెప్తున్నాడు దేవుడు ఆహ్వానం మాత్రం ఇస్తాడు కానీ ఎవరిని బలవంతము చేయడు ఈ భూమి మీద అనేక మంది ఈ రీతిగానే అవతారములు ధరిస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథాలు మన చివరికి వెళ్ళినట్లయితే క్రీస్తుకు సమానముగా పోటీ చేయటానికి పోరాడటానికి అపవాది తన బలమంతటిని ఒక వ్యక్తికి ఇస్తాడు బలమంతటిని ఒక వ్యక్తికి ఇస్తాడు ఆ వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించే ఒక చక్రవర్తి ఒక రాజు అవుతాడు ఆ పోరాటం ఈరోజు నడుస్తూ ఉన్నది వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు యుద్ధాలు ఎవరు చేయట్లేదు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు యుద్ధాలు చేయట్లేదు వాళ్ళు యుద్ధం చేసి మిగిలిన దేశాన్ని మనల్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు ఒకవేళ రష్యా యూక్రెయిన్ యుద్ధం చూసినట్లయితే యూక్రెయిన్ ఎంత గో ఎంత దేశం అని అంటే రష్యా ఒక గంటసేపు సరిగ్గా బాంబులు వేస్తే యూక్రెయిన్ మొత్తం పోతుంది యూక్రెయిన్ పనికిరాదు అంత చిన్న దేశం అది కానీ దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది ఈరోజు వరకు ని జయించలేకపోయాడు రష్యా ఈ రష్యా అనేటువంటి దేశము ఈ కొరియా అనేటువంటి దేశములో అధికమైనటువంటి ఏమంటారు బాంబులు కలిగినటువంటి దేశాలు ఇవి వారు తలుచుకున్నట్లయితే ఈవెన్ పాకిస్తాన్ మన పాల్గొన్నటువంటి పాకిస్తాన్ దేశం దగ్గర కూడా చాలా ఉన్నాయి అయితే ఏమి సందేశం కనిపిస్తుందంటే యుద్ధముతోటి నీవు భూమిని స్వతంత్రించుకోలేవు దీనిలో వచ్చే స్వత సందేశం ఏమిటంటే యుద్ధము చేత నీవు భూమిని నీ సొంతము చేసుకొని నీవు ప్రపంచమంతటి మీద రాజుగా ఉండలేవు ఒకప్పుడు రాజులు మనం చూసినట్లయితే వారందరూ ఒక దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు దాన్ని తన స్వాధీనంలో తెచ్చుకునేవాళ్ళు ఇంకో దేశం మీద యుద్ధంకి వెళ్ళి స్వాధీనపరుచుకునేవాళ్ళు ఇలాగ స్వాధీనపరుచుకుంటూ అహశ్వరుస సమయం వరకు వచ్చేటప్పటికి ఒక దాదాపు అయితే ఇంకా నూట ఇరవై ఏడు దేశములు ప్రా ప్రాంతములన్నీ కూడా ఒక దేశముగా మార్చబడి భారతదేశం వరకు ఆయన వచ్చేసాడు ఇవన్నీ అయితే కొంతకాలం తర్వాత ఆయన సామ్రాజ్యం వరల కూలిపోయింది ఈ రష్యాని మనం చూసినప్పుడు ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అని చెప్పేసి అని అంటారు రైట్ సోవియట్ రష్యా యుఎస్ఎస్ఆర్ అన్ని కమ్యూనిస్ట్ దేశాలు కలిసి ఒక దేశంగా వచ్చేసి కానీ ఒక్క రోజులోనే మొత్తం కోలిపోయాయి ఈరోజు రష్యా ఒక్కటే మిగిలిపోయింది అంత పెద్ద దేశం అప్పట్లో యుఎస్ఏ యుఏఈ తర్వాత యుఎస్ఎస్ఆర్ వీళ్ళందరూ యునైటెడ్ అని చెప్పుకొని యూకే యునైటెడ్ కింగ్డమ్ అందరు యూ పెట్టుకొని వెళ్తున్నారు ఈ యూలన్నీ కలిసి ఒక యూగా మార్చబడాలి ఇప్పుడున్నటువంటి యూలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒక యూగా మార్చబడాలి మన భారతదేశం ఏం చేస్తుందంటే ఈ భూటాన్ నాది దీనిలో కలపాలి ఆ నేపాల్ నాది దానిలో కలపాలి ఆ బంగ్లాదేశ్ కూడా నాదే దీనిలో కలపాలి అప్పుడు కలిపినప్పుడు యుఐ అయిపోతుంది యునైటెడ్ ఇండియా అయిపోతుంది యూ కలిసిపోతుంది దాన్ని కూడా ఈ యూ అనేటువంటి పోరాటం వస్తుంది ఆ పోరాటం కోసం అందరూ వెళ్తున్నారు అయితే ఇందులో యుద్ధం వచ్చేసి లేక ప్రపంచాన్ని తన స్వాధీన పరచుకోవటం అనేది శక్తితోటి కాదు బలముతోటి కాదు ఆయుధములతోటి కాదు యుద్ధములతోటి కాదు కానీ తెలివితోటి అవుతుందన్నారు తెలివితోటి ఎందుకు తెలివితోటి అవుతుందంటే ఈరోజు ప్రపంచాలన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా అప్పుల్లో కూరుకుపోయాయి రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి దేశాలు అప్పుల్లో కూరుకుపోయాయి నాకు ఓటేస్తే నేను స్కూటర్ ఇస్తా నాకు ఓటు వేస్తే నేను నీకు ఇల్లు కట్ నాకు నాకు ఓటేస్తే నేను నీకు రేషన్ ఇస్తాను నాకు ఓటేస్తే ఎన్ని కరెంట్ ఇస్తా ఒక ఓటు కోసము ఎన్ని వాగ్దానాలు చేశాడు ఇప్పుడు ఓటు వేసిన వాడు ఒకడే గెలిపించిన వాడు ఒకడు ఓటు వేయని వాడు ఒకడు ఓడించడానికి ప్రయత్నం చేసిన వాడు ఒకడు అదే రాష్ట్రంలో ఉన్నాడు అదే దేశంలో ఉన్నాడు ఇప్పుడు ఇచ్చేటప్పుడు గెలిపించిన వాడికి ఇవ్వాలి ఓడించడానికి ప్రయత్నం చేసిన వాడికి కూడా ఇవ్వాలి రెండు ఖర్చులు ఒకటి ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది ఆ రోజు ఆలోచన లేకుండా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అందరికీ పది కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్రం అయితే పది కోట్ల మందికి నువ్వు ఇవ్వాలి ఇరవై కోట్ల మంది ఉంటే ఇరవై కోట్ల మందికి నువ్వు ఇవ్వాలి నువ్వు ఏ వాగ్దానం చేసి ఆ వాగ్దానం ఇవ్వాలి అలాగే వాగ్దానములు చేసి ఈరోజు రాష్ట్రములు దేశములన్నీ కూడా ఆ ప్రపంచ బ్యాంకులో అప్పుల లిస్టులో పెద్ద పెద్ద పెరిగిపోయారు ఈరోజు బయటికి రావడం కష్టమవుతుంది ఒకవేళ మీరు మొన్న ఉన్నటువంటి ఈ యొక్క యూకే యొక్క ఎలక్షన్ మీరు చూసినట్లయితే రెండు రోజుల క్రితమే జరిగింది ఎందుకు దించేశారు ఎందుకు పరిపాలన పోయింది అని అంటే డబ్బులను సరిగ్గా మేనేజ్ చేయలేక ఆర్థిక స్థితిని మేనేజ్ చేయకపోయారు రిషి చిన్నక్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ ఆయన కూడా కలిసిపోతే మన భారతదేశం అనుకున్నది భారతీయుడు అక్కడ ఉండి రాజుగా ఉంటే ఆ దేశం మనకు అప్పగించేస్తాడు భారతీయుడు ఎక్కడుండి రాసుకుంటే మన దేశం ఈ భారతదేశం అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ ఆరిజన్ అని చెప్పుకుంటూ ఉంటుంది ఘనముగా చెప్పుకుంటుంది అదే మళ్ళీ ఫారినర్ వచ్చి ఇండియాలో కూర్చొని నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను అని అంటే దానికి చట్టం తీస్తారు దానికి ఆర్డినెన్స్ తీస్తారు దానికి యుద్ధం చేపిస్తారు ఆ సోనియా గాంధీ బాబు ప్రైమ్ మినిస్టర్ కాకుండా కూర్చుండిపోయింది ఒకే ఒక మాటతో ఎందుకు ఇటలీ అనేటువంటి ఆరిజన్లో అయితే ఈయన యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఇండియన్ ఆరిజన్ అని చెప్పుకుంటారు ఫలానా నెదర్లాండ్ టీంలో ఎవరంటే ఇండియా ఆటగాడు వెస్టిండీస్ టీంలో ఎవరంటే ఇండియా ఆటగాడు ఆఫ్రికా టీంలో ఎవరు ఉన్నారంటే ఇండియా ఆటగాడు ఇండియా అనే మాట చెప్పుకుంటున్నారు ఇతరులనైతే మన దగ్గరికి రాని కానీ మనమైతే ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ మీద స్వాతంత్రం సంపాదించుకోవాలని చూస్తున్నాం సరే చివరికి ఏమి జరుగుతుందంటే తెలివి జ్ఞానం అనేటువంటిది ఒకటి నడుస్తుంది ఆ తెలివితోటి ఎవరైతే ప్రపంచ దేశాలని అప్పుల నుండి బయటికి తీసుకొని వస్తాడో అప్పుల ఈ భారం నుండి దూరపరుస్తాడో ఆయనే ప్రపంచ చక్రవర్తిగా మార్చబడతాడు అప్పుడు ఆయన నన్ను దేవుడిగా ఆరాధించండి అని అంటే దేవుడిగా ఆరాధిస్తారు ప్రజలు నన్ను అపవాదిగా ఆరాధించండి అంటే అపవాదిగా ఆరాధిస్తారు ఏది ఎది అ గాడ్ ఆర్ సెటన్ ఆరాధిస్తారు ప్రజలు ఆరాధిస్తారు ఎందుకు ఆరాధిస్తారంటే వారికి ఒకరు ఆపద్బాంధవుడు దొరికాడు కనుక అయితే అపవాది చేసే ప్రయత్నం ఏమిటంటే ఆ చివరి రాజుకు తన శక్తి మొత్తం ఇచ్చేస్తాడు తన శక్తి అంతటిని ఆ చివరి రాజుకి ఇచ్చేసి ఆ తరువాత ఆ అపవాది సింహాసన మీద కూర్చోలేకపోయాడు కానీ ఆ రాజును కూర్చోబెట్టి ప్రపంచాన్ని పరిపాలింపజేస్తానంటాడు ఇది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం సరే అక్కడికి వెళ్ళక ఈ ఈరోజు మనం ఏం చూస్తున్నాం అంటే అవతారం గురించి చూస్తున్న రూపముల గురించి చూస్తూ ఉన్నాం మనుషులందరూ నేను దేవుడి రూపము నేను దేవుడి రూపము దేవత రూపము అని చెప్పుకుంటూ ఉంటే ఆ ప్రభు అయితే స్వయంగా దిగి వచ్చిన తర్వాత నేను దేవుడిను నేను మానవ రూపములో దిగివచ్చానని చెప్తున్నారు ఈ మాట ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు ప్రజలు ఓర్చుకోగలిగారు ఈ మాటను ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు మాత్రమే ప్రభు ప్రజలు ఓర్చుకోగలిగారు సహించగలిగారు చూద్దాములే అని అనుకున్నారు ఆయన చిన్నతనంలో చెప్తున్నప్పుడు చిన్నపిల్లడు ఏదో మాట్లాడుతున్నాడులే అనుకున్నారు ఆయన యమన్ కాలంలోకి వచ్చినప్పుడు ఏదో ఉద్రేకంతో మాట్లాడుతున్నాడులే అనుకున్నారు ఆయన తరువాత తన పరిచయ జీవితంలోకి వచ్చినప్పుడు ఈయన ఇంటోకొచ్చి మాట్లాడేస్తున్నాడు ఎక్కువైపోయింది అని అనుకున్నారు అప్పుడు ఎక్కువైపోయింది ఎందుకంటే ఆయన దైవ శక్తిని చూపించడం ప్రారంభించాడు దైవ జ్ఞానమును చూపించడం ప్రారంభించాడు ఆయన మరణం మీద అధికారం చూపించాడు రోగం మీద అధికారం చూపించాడు వ్యాధుల మీద అధికారం చూపించాడు అన్ని సమస్యల మీద ఆయన అధికారం చూపించి శూన్యము మీద కూడా అధికారం చూపిస్తున్నాడు ఆయన రకరకాల అధికారములు శక్తులను ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు దానిని చూసిన తర్వాత ఇక ఇలాగ ఈయన వదిలిపెట్టినట్లయితే మన సామ్రాజ్యం ఏంటి మనుషులకు ఉన్నటువంటి ఆలోచన మన సామ్రాజ్యం ఏమిటి అంతే నా సామ్రాజ్యం ఏమవుతుంది మరొక ఉదాహరణ తీసుకొని వెళ్ళాలంటే ఈ లాస్ట్ వీకే జరిగినటువంటి ఎలక్షన్స్లో నెదర్లాండ్స్ యొక్క ప్రెసిడెంట్ ఆయన తన యొక్క ఏమంటారు పరిపాలన పోగొట్టుకున్నాడు ఆయన అప్పటికి నాలుగు సార్లు ఉన్నాడు ఇక నేను కాదు అనుకున్నాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన సంతోషముగా సైకిల్ ఎక్కేసి సూట్ వేసుకొని సైకిల్ మన దేశంలో ఒకవేళ ఎవరన్నా సూట్ వేసుకొని సైకిల్ ఎక్కితే ఏమంటారు సూట్ వేసుకొని ఒకవేళ నేనే సూట్ వేసుకొని సైకిల్ ఎక్కి తీక్కుతున్నాను అనుకోండి ఇది పోయింది పోయింది మైండ్ పోయింది అంటారు ఎందుకంటే మనం సూట్ ప్లస్ సైకిల్ని ఒప్పుకో మనం సూట్ ప్లస్ బైక్ కూడా ఒప్పుకో సూట్ ప్లస్ కార్ అయితే మాత్రమే ఒప్పుకుంటాం మనం ఎవరన్నా సూట్ వేసుకొని లోకల్ ట్రైన్ ఎక్కితే మనం ఒకసారి వెంతకు చూస్తాం ఏదైనా సూట్ వేసుకొని బస్ ఎక్కినా కూడా మనం ఆటో ఎక్కినా కూడా వింతగానే చూస్తావు అదే సూట్ వేసుకొని ఎవరన్నా ఫ్లైట్ ఎక్కితే ఆహా అనుకుంటాం కానీ ఫ్లైట్ ఎక్కేటోడు ఏం చేస్తాడంటే ఆ ఉన్నాయని చిన్న చిన్నగా చేసుకొని వెళ్తూ ఉంటాడు ఇది విచిత్రం సూట్ ఫ్లైట్ ఎక్కేటోడు షార్ట్ ప్యాంట్లు వేసుకొని స్లీవ్లెస్లు వేసుకొని వెళ్తూ ఉంటాడే కానీ ఆ సూట్ అనేది కనపడదు సరే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన సూట్ వేసుకున్నవాడు సైకిల్ ఎక్కేసాడు సైకిల్ ఎక్కి వెళ్తూ వెళ్తూ అందరికీ బాయ్ నెక్స్ట్ టీం ఉంది కదా వచ్చిన వాళ్ళు వాళ్ళకి బావి చెప్పే సంతోషం కలుగుతున్నాను ఎందుకంటే దేశం ప్రాముఖ్యము నా సామ్రాజ్యం ప్రాముఖ్యం కాదు దేశం ప్రాముఖ్యం నా సామ్రాజ్యం ప్రాముఖ్యం కాదు అయితే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమి కోరుకుంటున్నారంటే దేశము తరువాత నా సామ్రాజ్యం ముందు నా సామ్రాజ్యం ముందు నా పరిపాలన ముందు నా అధికారం ముందు నా స్వాతంత్ర్యం ముందు సో ప్రజల పోరాటం ఇలా నడుస్తూ ఉంటే ఈ పరిశైలు శాస్త్రులు యాజకులు ఏమనుకున్నారంటే మరి మన సామ్రాజ్యం సంగతి ఏమిటి ఈయన నిజమగానే దేవుడై మానవ అవతారిని చెప్పుకుంటున్నాడు కానీ మనమైతే దీన్ని నమ్మటం లేదు మన వాళ్ళందరూ నమ్మేసి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు మనల్ని వదిలిపెట్టేసి నమ్మి ఆయనను ఆయన వెనకాల వెళ్ళిపోయారు మరి మనం ఏం చేద్దాం ఇప్పుడు ఏమి తోచక ఆయన రకరకాల ప్రశ్నించారు ఆయన్ని బెదిరించారు ఆయన్ని తరివేయాలని చూశాడు ఇవన్నీ కూడా పని చేయకపోతే ఆయనని చంపేయటానికి ప్రయత్నం చేశారు ఆయనని చంపేయడానికి ప్రయత్నం చేశారు అయితే మరణము మీద జీవం మీద అధికారం ఉన్నవాడు జీవము నేనే పునరుద్ధానము కూడా నేనే అని పలికిన వాడు మరణానికి భయపడడు ఆయన మరణానికి భయపడడు మరణం ఆయన్ను ఆప లేదు ఆ ప్రభువు ఈ భూలోకంలో మానవుడికి వచ్చినప్పుడు మనుషులు అంగీకరించలేదు మానవుడిగా రాకుండా మరొక రూపంలో వచ్చినప్పుడు అంగీకరించారు మానవుడిగా రాకుండా మరొక రూపంలో మానవుడికి వచ్చి నేను మానవుడిని అని చెప్పుకొని నేను యోసేపు కుమారుడునయ్యా అని చెప్పుకున్నట్లయితే సరిపోయేది అన్న యోసేపు అని చెప్పుకోవట్లేదు ఎక్కడ కూడా నేను దేవుని కుమారుడని అని చెప్పుకుంటున్నాడు ఆలోచించండి ఒకసారి ఈరోజు ఇదే మాట చెప్పిన ప్రధానిని ఎంత హేళం చేస్తూ ఉంటే ఆ రోజు ఆ ప్రభువుని ఎంత హేళం చేశారు ఎవరు అంగీకరించారు ఎవరు అంగీకరించలేదు ఆయన ఇంటున్నటువంటి ఆ తర్వాత పుట్టిన తోబుట్టులు కూడా అంగీకరించలేదు ఈ రహస్యం ఎవరికి తెలుసు అంటే కేవలం మరియకు మాత్రమే తెలుసు మరియకు మాత్రమే తెలుసు యోసేపు ఎంత నమ్మాడు ఎంత నమ్మలేదో మనకు తెలియదు కానీ దేవుడు చెప్పినప్పుడు ఆ ద్వారా చెప్పినప్పుడు అంగీకరించుకున్నాడు మరీని వదిలిపెట్టలేదు ప్రభును లోకంలోకి తీసుకురావడానికి సహాయం చేశాడు ఆ పదమూడు సంవత్సరాల వరకు ఆయన కనిపించాడు పదమూడు సంవత్సరాల తర్వాత ఆయన కనిపించలేదు పదమూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ఎరుశలీకి వెళ్ళి మందిరంలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ వరకు కనిపిస్తున్నాడు కానీ ఆ తర్వాత యోసేపు కనిపించడం లేదు ఒకవేళ యోసేపు ఉన్నట్లయితే ఈ ప్రశ్నలు యోసేపుని అడిగేవాళ్ళేమో ఏ ప్రశ్నలో ఎంతమంది అడిగారో మనకు తెలియదు ఆయన ఏమని చెప్పుకుని తిరిగాడో తెలియదు కానీ యవన కాలములకు వచ్చినటువంటి ప్రభు యొక్క సమయంలో ఒకవేళ యోసేపు ఉన్నట్లయితే ఈ సిద్ధాంతము కొంచెం భిన్నముగా అయిపోయేది సో యూసెఫ్ కాలం అక్కడితోటి ముగించబడిపోయినది ఎవరున్నారు అంటే తల్లి ఉన్నది ఆ తల్లికి తెలుసు ఎందుకంటే ఆమె ఆ కుమారునికి జన్మనిచ్చింది ఏ కుమారుడినంటే లోక రక్షకుడు ఈయన అని చెప్పేసి అని అంటున్నాడు లోక రక్షకుడు ఈ లోక రక్షకుడు మరియ దగ్గరికి రాకముందు మరియ గర్భములకు రాకముందు ఎక్కడున్నాడు చూద్దాం మనం మనం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయములకు వెళ్దాం యుహాన్ సువార్త పదిహేడవ అధ్యాయంలోకి వెళ్ళి దాని ఐదవ వచ్చిన చూసినట్లయితే తండ్రి లోకము పుట్టక మునుపు నీ నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నెప్పుడు నీ మహిమ మహిమపరచును లోకము పుట్టక మునుపు లోకం పుట్టిన తర్వాత కాదు ఆయనలో లోకం ఎప్పుడు గ్రహించిందంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రెండు వేల సంవత్సరాల క్రితము లోకం ఆయనను చూచింది ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు కానీ ఆయన ఏమంటున్నాడు ఈ లోకము పుట్టక ముందు నేను నీ దగ్గర ఉన్నాను కదా నాకు ఒక మహిమ ఉన్నది అప్పుడు ఇప్పుడు మహిమ లేదు ఇప్పుడు ఆ మహిమ లేదు ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాడు ఆయన మానవ లోకంలో ఉన్నాడు ఈ శరీరమును విడిచిపెట్టి మానవ లోకాన్ని విడిచిపెట్టి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అందరూ కూడా నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటారు మంచిది ఇది ఉండాలి ఆలోచన ఉండాలి ఇది కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమి కోరుకొని వెళ్తున్నాడు ప్రభుత్వం చూద్దాం ఒకసారి ఏమి కోరుకుంటున్నాడంటే నేను నీ దగ్గర ఉన్నాను కదా ఎప్పుడు లోకము పుట్టక మునుపు నీ దగ్గర ఉన్నాను కదా ఆ మహిమ ఉంది కదా అది నాకు మరలా తిరిగి ఇచ్చే అది నాకు తిరిగి ఇచ్చాయి ఎందుకు తిరిగి ఇచ్చాలంటే ఫిలిప్ రెండైదేమీ చెప్తుంది ఆయన వదిలిపెట్టి వచ్చాడు ఆయన తను తాను శూన్యపరచుకొని వచ్చాడు ఎక్కడున్నాడు ఆయన అప్పుడు అంతకు ముందు తరలో పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు అంటే దేవుని స్థానంలో ఉన్నాడు దేవుని స్థానం ఆయన కొడిపార్శమున పునరుద్ధానం తర్వాత వెళ్తున్నాడు ఆయన అని కొడిపార్శమునకు పునరుద్ధానం తర్వాత వెళ్తున్నాడు కానీ దానికి ముందు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఏ సింహాసనం మీద మీద నేను కూర్చుని ఉన్నాను ఇంతకుముందు ఏదైతే నేను వదిలిపెట్టి ఒక పని చేయడానికి భూమి మీదకి వచ్చానో ఆ పని ముగించి నీ దగ్గరికి వస్తున్నాను గనుక మరల తిరిగి నాకు ఆ సింహాస స్థానము కలగచ్చి ఆ మహిమను నాకు తిరిగి ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి అని అంటే దాన్ని సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలంటే పాపము లేకుండా జీవించాలి దోషము లేకుండా జీవించాలి దైవలోకంలో ఉన్నటువంటి దేవుడు మానవలోకంలో ఉన్నటువంటి మానవ దేవుడిగా దైవలోకంలో ఉన్నటువంటి దేవుడు మానవలోకంలో ఉన్నటువంటి మానవ దేవుడిగా లేక మానవుడిగా ఉన్నప్పుడు నీ దైవత్వమును నీవు విడిచిపెట్టకూడదు సారీ నీ దైవత్వమును అంటే దైవ గుణమును విడిచిపెట్టకూడదు దైవ లక్షణములను విడిచిపెట్టకూడదు దేవుని దూతలు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు కానీ వారు లక్షణములను పోగొట్టుకున్నారు మనుషులతో కలిచినప్పుడు ఈ మనుషులు మార్చేస్తారు ఈ మనుష్య ఉంది కదా మంచోడిని చెడ్డోడిని ఈజీగా చేసేస్తుంది ఈ మనుష్య లోకము ఆ దేవదూతల్ని సైతం మార్చేశారు అప్పుడు అది మనం చూస్తున్నాం అనమాట ఆరవ అధ్యాయంలో ఆ దేవుని యొక్క దూతలు లేక దేవుని కుమారులు మనుష్య నరుల కుమార్తెలు సౌందర్యవతులని చూసి మరి చేశారు ఇక్కడ వివాహము చేసుకున్నారు ఈ లో మరల ఎప్పుడన్నా మరల నేను వస్తాను వస్తాను అని చెప్పేస్తున్నారు సరే ఇది ఎందుకు జరిగిందంటే మీ అందరూ తెలిసిన ఒక ఘటన ఉన్నది విశ్వమిత్రుడు అనే ఒక ఆయన ఉన్నాడు తెలుసా మీకు విశ్వమిత్రుడు ఆయన ఒక పెద్ద ఋషి అన్న ఒక పెద్ద ముని అంటారు ఆయన ఓకే ఆయన తపస్సు చేసేవాడు తపస్సు చేస్తాడు తపస్య అని అంటే ధ్యానంలో ఉంటాడు అనమాట ఈ ధ్యానంలో వాళ్ళు సారీ ఈ ధ్యానంలో ఉన్నవాళ్ళు ఏమి జరిగినా కూడా ఏమి జరిగినా కూడా పట్టించుకోరు వారి చుట్టూ ప్రపంచము నాశనం అయిపోతున్నా కూడా వారి ధ్యానమును భంగం చేసుకోరు ఇది ధ్యానం అని అంటే మన ధ్యానము ఎంత బాగుంటుందంటే క్రైస్తవుల ధ్యానం నేటి రెండు వేల సంవత్సరాలు ఈ టూ థౌజండ్ టూ మిలినియంలో ఉన్నవాళ్ళము మన ధ్యానము మన క్రైస్తవులము మన చర్చ్లో కూర్చున్నా కూడా చర్చ్లో కూర్చున్నా కూడా ఆ మొబైల్లో ఆ మెసేజ్ అట్లా వైబ్రేట్ అవుతుంది మన ధ్యానం ఎక్కడికి వెళ్ళిపోదో మన తెలియదు ఏమవద్దు ఒక్క వైబ్రేషన్ జాలి ఎవరో మొబైల్లో మోగింది అందరు మొబైల్లో ఒకసారి చేసుకుంటారు ధ్యానం మొత్తం ఈరోజు అసలు ధ్యానం అనేదే లేదు మనం తపస్సు చేయలేం అందుకు మన ఉపవాసాలు కూడా చేయలేకపోతున్నాం అందుకు మన ప్రార్థనలు కూడా ఉండలేకపోతున్నాం మనమంతా కూడా ఈ లోకంలో పైసామె పరమాత్మ అంటారు కదా ఆ పైసా వెనకాల బరిగడుతున్నాం పరమాత్మ అందులో కనపడతాడు అనుకుంటున్నాం పైసా మెలిగా పరమాత్మ మెలిగియా దే దెబ్బ దొరికితే దేవుడు దొరికిపోయినట్లు అనుక దాని వెనకాల బొరిగా మన దగ్గర ధ్యానం అనేది లేదు ధ్యానం అనేది లేదు ఒకసారి స్కాట్లాండ్ యొక్క రాణి ఆమె ఒక చర్చ్ ముందు నుంచి వెళ్తూ ఉంటే వీక్ డేస్లో చర్చ్ ఓపెన్ ఉన్నది ఎందుకు ఈ చర్చ్ ఓపెన్ ఉన్నది అని చెప్పేసానంటే అందులో ఒక దైవభక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దైవభక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాణి చెప్పింది ఆ దైవభక్తుడు చెప్పు రాణి వచ్చింది కలవమని చెప్పేసి ఈ సందేశకుడు వెళ్ళి సందేశం చెప్తే రాణితో చెప్పు నేను రాజులతోటి రాజు రా రాజులకు రాజైనటువంటి ప్రభుతోటి నేను మాట్లాడుతున్నాను ఆగమని చెప్పు లేదు నేను వచ్చి కలుస్తానంత ఇంపార్టెంట్ అయితే అని ఆయన పంపించేస్తున్నాడు అది దైవ భక్తి అది దైవ ధ్యానమై ఉన్నది రాణి వచ్చింది కదం చేసి అంతకంటే గొప్ప అని చెప్పేసి ఆయన గొడుదలు పెట్టేసి ప్రార్థనలు పెట్టి పరిగెట్టి వెళ్ళలేదు ఈ విశ్వమిత్రుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ధ్యానమును భంగము చేయడానికి రకరకాల ప్రయత్నములు చేసిన తర్వాత ఏమీ సాధ్యం కాకపోతే ఒక దైవలోకములో నుండి ఆ లోకములో నుండి ఒక స్త్రీ ఆమె నాట్యమాడడానికి ఆయన ముందుకు వచ్చేసింది మేనకామ పేరు మనకు తెలిసి కథ అంతా కూడా ఓకే ఆమె నాట్యమారుతూ ఉన్నప్పుడు విశ్వమిత్రుడు ధ్యానం ఎటుపోయిందో తెలియదు కానీ ఆమె వైపు ఆకర్షించబడి అనేది మానవ లోకములో ఎంత శక్తి ఉన్నదో మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను ఎంత శక్తి ఉన్నది అని అంటే ఆ దైవలోకములో నుండి వచ్చినటువంటి దూతలను కూడా వశపరుచుకునేటువంటి శక్తి ఈ మానవ లోకములో ఉన్నది అప్పుడు ఆ దేవుని దూతలు తిరిగి పరలోకానికి వెళ్ళక వారి పరలోకంలో ఉన్నటువంటి ఆ పౌరస్థితిని విడిచిపెట్టుకొని భూలోకంలో మనుషులుగా ఉండిపోయి ఇక్కడే నిలిచిపోయారు నేను చాలాసార్లు చెప్పాను మరలా డీటెయిల్ స్టడీలో ఒక రోజు తీసుకొని వెళ్తాను మిమ్మల్ని పరలోకం నుండి ఒక దూత భూమి మీదకి రావాలి అని అంటే ఒక మనుష్య రూపము ధరించుకొని రావాలి పని ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు మరలా తిరిగి పరలోకంలో ఆ మనుష్య ఇచ్చేయాలి శరీరంని ఇచ్చేసేయాలి గాబ్రియలు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఆయనకు ఆ శరీరం ఇవ్వబడింది గాబ్రియల్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు కనుక ఆయన శరీరం మరలా అప్పగించేసి వెళ్ళిపోతాడు అది తీసుకొని రాకూడదు అది తీసుకొని పరలోకంలో ఉండకూడదు ఆ శరీరము ఆయన పరలోకంలో వెళ్ళిన తర్వాత మన శరీరంతో ఉండకూడదు ఆయన దైవ శరీరంలోనే ఆ దూతల శరీరంలోనే ఉండాలి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు మనుష్య శరీరం ధరించుకొని వస్తే అనేక మంది దూతలు అలాగ వచ్చినప్పుడు వారి ప్రపంచ ఈ ప్రపంచంలో వారు అయిపోయారు మాకు పరలోకం వద్దు కానీ ఈ లోకమే పరలోకం కంటే గొప్పగా ఉందనుకున్నారు ఇక్కడ ఆగిపోయారు అయితే క్రీస్తు యస్ అంటున్నాడు ఆ మహిమ నాకు ఇవ్వు అని అంటుంటే మహిమను ముందు సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలంటే నీవు మానవ లోకములకు వెళ్తున్నావు శక్తివంతమైనటువంటి లోకంలోకి వెళ్తున్నావు పరాక్రమంతో కూడినటువంటి ఒక ప్రపంచంలోకి నువ్వు వెళ్తున్నావు ఈ మానవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు ఎంతవరకు సాధ్యం అనంటే ఆయన ఒక గోపురము కట్టుకుంటూ కట్టుకుంటూ పరలోకానికి చేరే అంత గొప్ప శక్తి కలిగిన వాడు ఇంత పరాక్రమము కలిగిన వాడు ఆ ప్రపంచంలోకి నువ్వు వెళ్తున్నావు తిరిగి రావాలి అనంటే నీ శరీరములు ఉన్నప్పుడు నువ్వు పాపము చేయకూడదు పాపమును ఓడించిన వాడే మరణాన్ని ఓడిస్తాడు మరణాన్ని ఓడించిన వాడు తిరిగి పరలోకానికి వస్తాడు ఏ మహిమ నీకు ముందుండేనో ఆ మహిమ మరలా తిరిగి నీకు ఇవ్వబడుతూ ఉంటుంది సో కాబట్టి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే అక్కడ మనకు కనిపిస్తున్నాడు ఆ ప్రభువు మరొక వాక్యంలోకి మనం వెళ్తున్నాం ఎఫ్ఎస్ఎల్కి రాబడిన పత్రిక ఒకటవ అధ్యాయంలోకి వెళ్దాం ఆరో నుండి మనం చదువుకుందాం ఐదవ వచ్చిన చూద్దాం తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనేను ఆయన సంతానముగా స్వీకరించబడటానికి మనల్ని ముందుగానే ముందుగా నిర్ణయించి ఎప్పుడనంటే అంటే మనం పుట్టక ముందే ఉంటుంది ఇది ఆరో వచ్చంలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే మనము జగతి పునాది వేయబడక ముందు మనల్ని ఏర్పరచుకున్నాడు మనకేమనిపిస్తుంది అంటే జగతి పునాది వేసిన తర్వాత ఆదంబలు వచ్చారు ఆదంబల తర్వాత కైనాబిలు వచ్చారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు 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 రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు వచ్చాడు కాబట్టి ఆయన మనలను గ్రహించ మనం ఆయన గ్రహించాము ఆయన మనల్ని అంగీకరించాడని మనం అనుకుంటున్నాం మనం పుట్టక ముందుగానే ఇంతమంది లోకలు పుడతారని దేవుడికి తెలుసు ఇన్ని కోట్ల మంది ఉంటారు ఇన్ని కోట్ల మందిలో ఇంతమంది విశ్వసిస్తారు ఇంతమంది విశ్వసించరు ఈ ప్రపంచం ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రపంచము ఈ ప్రపంచము ఉనికిలోకి రాకముందుగానే అది ఉనికిలోకి రాకముందుగానే ఆ దేవుడు తండ్రి అయినటువంటి ఆ దేవుడు ఆ కుమారుడైనటువంటి దేవుడుగా ఉన్న క్రైస్తువులు చూశాడు అనమాట మనం ఆయనకు కుమారులు ఈ ఈరోజు మనం చూస్తున్నాము ఆయన దగ్గర మనం ఉన్న కానీ మనలను ఆయన ఈ లోకపు పునాది ముందే చూశాడు మనం రక్షించబడ్డామని ఈ లోక పునాది వేయబడక ముందే ఆయన కుమారుల కుమార్తె మనల్ని ఆయన ముందుగానే చూశాడు ఈ లోక పునాదులు వేయబడక ముందుగానే ఆ క్రీస్తు ప్రేమలు మనం అందరం నడిపించబడి పరలోకానికి చేర్చబడుతున్నామని ఆయన ముందుగానే చూశాడు ఏడవ వచ్చంలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసారు ఇంకా చదువుకుంటూ పోతే గోఢమైనటువంటి మాటలు ఉన్నాయి ఈ పత్రికలు ఎవరు చదవరు ఈ పత్రికలు ఎవరు చదవరు స్వార్థ వరకు చదువుకొని అక్కడితో వదిలిపెట్టేస్తారు కీర్తనలు అందరికీ బాగా ఇష్టం ఎందుకంటే ఏ కీర్తనం తీసినా కూడా ఏదో ఒక ప్రామిస్ కనపడుతుంది ఏదో ఒక ఆధారం కనిపిస్తుంది నిట్టూర్పుల సహాయం కనిపిస్తుంది బలహీనతల బలం కనిపిస్తుంది అనారోగ్యంలో ఆరోగ్యం కనిపిస్తూ ఉంటుంది నిర్జీవ స్థితులు జీవం కనిపిస్తుంటుంది అందుకని కీర్తనల దగ్గర చదువుకుంటూ చదువుకు తిరుగుతుంట ఈ పత్రికలకు మనం వెళ్ళినట్లయితే ఆ మర్మములను తెలియపరుస్తున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు రాస్తున్నప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు తండ్రి ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఇవన్నీ రాసుకుంటూ ఆయన ముందుకు వస్తున్నాడు ఆయన కుమారు కుమార్తెలుగా మనల్ని ముందుగానే చూసుకున్నాడని తెలియపరుస్తున్నాడు పత్రిక పన్నెండు పధ్యాములకు వెళ్దాం పత్రిక పన్నెండు పధ్యాములకు వెళ్దాం దాని ఏడో వచ్చిన వాడిని చదువుకుందాం ఆరో చదువు ఆరో వచ్చి ప్రభు తాను ప్రేమించిన వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించచ్చు ఆయన హెచ్చరికను మరిచిత్రి శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కా మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల యుండిరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుబలను కదా ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకబలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమ తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు వారి శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్న మాట ఒక తండ్రి ఎలాగైతే శిక్షిస్తున్నాడు అలాగే ఆ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు కదా ఆయన కూడా శిక్షిస్తున్నాడు శరీరములకు కుమారులకు ఎలాగైతే ఒక తండ్రి ఉన్నాడో అలాగే ఆత్మలకు కూడా ఒక తండ్రి ఉండి ఆయన వారిని శిక్షిస్తున్నాడు ఎందుకు ఆయన వారిని శిక్షిస్తున్నాడు మనము ఆయన పరిశుద్ధతలో నడిపించబడాలి మన కలిగేటువంటి శ్రమ కావచ్చు కష్టము కావచ్చు ఆ కష్టంలో మన మూర్ఖులము కాకూడదు ఆ కష్టంలో మనం ఇంకా కఠినములు కాకూడదు ఆ కష్టంలో మనము చెడ్డవారంగా కాకూడదు ఆ కష్టములు మనం ఇంకా పరిశుద్ధతలో ఇంకా నీతులు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాడు ఆయన క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు శరీరంలో ఉన్నాడని చూసాము ఆయన రాకముందుగా యోహాను మొదటి అధ్యాయంలో మనం చూసాము ఆయన వాక్యముగా ఉన్నాడని వాక్యము దేవుని వద్ద ఉన్నదని ఆ వాక్యము దేవుడై ఉన్నాడని ఆ వాక్యము వెలుగై ఉన్నాడని ఆ వాక్యము శరీరం ధరించుకొని వచ్చాడని మనం చూస్తున్నాం హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయంలోకి వెళ్దాం మనం సారీ కీర్తన గ్రంథంకు వెళ్దాం కీర్తన గ్రంథము నూట పదవ కీర్తనం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పదవ కీర్తన దాని ఏడవ వచ్చంలో నాలుగవ చూస్తున్న కీర్తన గ్రంథము నూట పదవ కీర్తన దాని నాలుగవ వచనంలో మెల్కి సదుకు క్రమము చొప్పున నివ నిరంతరము యాజకుడు ఇందువని యహోవ ప్రమాణం చేస్తున్నాడు ఆయన మాట తప్పని వాడు మెల్కిసదు క్రమం ప్రకారముగా ఓకే ఎవరటాయన యాజకుడు ఎటువంటి యాజకుడు నిరంతరము నిరంతరము యాజకుడి ఉన్నాడు ఓకే క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఆయనను మంచి కాపరిగా చూపించారు గొర్రెల కాపరిగా మరొక అవతారము లేక మరొక స్థానం అయింది చూస్తున్నాం మనం గొర్రెల కాపరిగా మనకు ప్రభునేసు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు ఆ గొర్రెల కాపరి ఇప్పుడు యాజకుడుగా మార్చబడుతున్నాడు ఎప్పుడు యాజకుడయ్యాడు అనంటే ఆయన పునరుద్ధానము తర్వాత యాజకుడయ్యాడు ఆయన పునరుద్ధానం తర్వాత యాజకుడయ్యాడు అయ్యాడు ఈ యాచకుడైన వాడు తర్వాత ఏమి చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు అందుకు తండ్రికుడి పార్శ్రమను కూర్చున్నాడు ఆయన ఒకవేళ ఆయన యాజకుడు కాకపోతే తండ్రికుడి పార్శ్రమను కూర్చోడు ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు మన కోరకై విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఆయన ఈ మందిరంలో వచ్చినప్పుడు ఈ అరుషుల మందిరంలోకి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు ఆ విజ్ఞాపన చేసేటువంటి యాజకుడు కనిపిస్తున్నాడు దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నవాడై ప్రజల పాపబల క్షమాపణ కొరకు ప్రజల ఆశీర్వాదముల కొరకై దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తము చేసిన వాడిగా పాప పరిహారార్థ బలిని అర్పించిన వాడిగా ఆ దేవుని యొక్క శాంతిని కృపను వారి మీదకి తీసుకొని చివరికి కనిపిస్తున్నాడు ప్రజలకు దేవుడికి మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక పశువు వధించబడి ఆ వధించబడినటువంటి పశువు ఆ బలిపీఠం మీద దహించబడుతున్నది ఆ దహించబడినటువంటి అగ్నిలో ఏ అపరాధ అయితే ఉన్నదో అపరాధం యొక్క శిక్ష ఉన్నది అపరాధం యొక్క తీర్పు ఉన్నది కదా అది ఈ అగ్నిలో దహించబడినప్పుడు శాంతమైపోయి దేవుని కృప వీరి మీదకు వస్తుంది దేవుని క్షమాపణ వీరి మీదకి వస్తుంది దేవుని కనికరము ప్రజల మీదకి వస్తుంది కనుక ప్రతిసారి వారి బలి నర్పించుకుంటూ వస్తున్నారు మనకు అనిపిస్తుంది ఎందుకు బలి నర్పిస్తున్నారు అని చెప్పేసి ప్రతిసారి యాజకుడి పని చేసినప్పటి యాజకుడు అయినటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి క్రీస్తు యస్సు మెల్కి సెదుకు క్రమం ప్రకారముగా ఈ మెల్కి సెదుకు ఎవరు అనంటే ఆ షాలేము యొక్క రాజు అయి ఉన్నాడు ఆ షాలేము యొక్క రాజు అని అంటే షాలేము అనంటే ఎరూషలేం యొక్క పేరే పత్రిక హబిర్పత్రిక అధ్యాయంలో మనకు కనిపిస్తుంది మాట ఆయన శాలెం యొక్క రాజుగా ఉన్నాడు ఏడు పదిహేడులో కనిపిస్తున్నది ఆయన మెల్కి సది యొక్క క్రమము చొప్పున మనకు కనిపిస్తున్నాడు ఎవరు కనిపించాడు అంటే అబ్రహాము కనిపించాడు అబ్రహాముకి ఎందుకు కనిపించాడు అక్కడ అబ్రహాం అప్పుడు తన ఆ కుమారుడైనటువంటి లోతును సంరక్షించుకొని తిరిగి వస్తున్నాడు వచ్చేటప్పుడు ఆయనకి కొంత సొమ్ము దొరుకుతుంది ఎవరిది సొమ్ము అంటే ఎవరినైతే ఓడించాడో వాళ్ళ సొమ్ము అయిపోయి ఉన్నది అయితే ఆ సొమ్ము తీసుకొని వస్తు ఉన్నప్పుడు మొత్తం నేను ఇంటికి తీసుకొని వెళ్ళడం పదవ భాగం నేను దేవుడికి అర్పించేస్తాను అనుకున్నాడు ఆయన అప్పటికి ధర్మశాస్త్రం లేదు అప్పటికి దశం భాగం అనేది లేదు ఎవరికి చెప్పలేదు మరి ఎవరికి ఇవ్వాలి నేను ఒక యాజకుని కనుగొనాలి దేవుడికి ఇవ్వాలన్నప్పుడు అప్పుడు ఆ మెల్కీ రూపములో రూపంలో ఆ యేసు అక్కడ అవతరిస్తున్నాడు ఆయన యాజకుడిగా వచ్చి అక్కడ కనిపెడుతున్నాడు ఆయనకు వంశము లేదు ఆయనకు వంశము లేదు ఆయన ముందు ఎవరో ఎవరికి తెలియదు ఆయన వెనకాల ఎవరు కూడా లేరు ఆయన డైరెక్ట్గా కలిగిన వాడు ఎలాగైతే క్రీస్ కన్య మరియ గర్భములో డైరెక్ట్గా అవతరించాడో అలాగుననే ఆయన మెల్కి సెదకు రూపంలో యాజకుడు రూపంలో అవతరించాడు అవతరించి ఆయన ఆ దేశమును పరిపాలిస్తున్నాడు ఎప్పుడు ఏ కాలములో అబ్రహాము కాలంలో అబ్రహాముకి అవసరం అప్పుడు అప్పుడు ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ అర్పణలో అర్పిస్తున్నాడు అబ్రహాం దాని తరువాత అబ్రహాముకి దేవుడు అవసరం ఉండేది ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు చాలా కాలం అయిపోయింది అన్నీ దొరికాయి ధనము దొరికింది రాజ్యం దొరికింది బలము దొరికింది సైనికులు దొరికారు వీరులు దొరికారు అన్నీ దొరికినాయి కానీ సంతానము దొరకలేదు దేవుడు అప్పుడు ఆయనకు ప్రత్యక్షమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మన క్రీస్తువులు మనం చూస్తున్నప్పుడు అందరూ కూడా ఆయన న్యాయ సింహాసనం ఎదుట కనబడాలి అంటారు న్యాయ సింహాసనం ఎదుట ఆయన ఎదుట నిలబడాలని అంటారు క్రీస్తిస్ మనకు ఆల్రెడీ న్యాయం తీర్చేశాడు ఇది చాలామంది అంగీకరించారు ఇది న్యాయం తీర్చేశాడు ఈ న్యాయం తీర్చుకునేటప్పుడు ప్రతి మాసము మనము పరిశుద్ధ బల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తీర్పు తీర్చుకుంటాం అయితే ప్రభుకి తెలుసు మన దోషులమా నిర్దోషులమా అనేది అక్కడ తీరిపోయింది అవకాశము అవకాశం అవకాశం ఇస్తున్నాడు ఈ లోకలు మనకి న్యాయం తీర్చబడిపోయినది మన పాపములు క్షమించబడ్డాయని మనం నమ్ముతున్నాం కదా మనల్ని మరణం నుండి దాటింపజేసి జీవంలోకి ప్రవేశించడని నమ్ముతున్నాం కదా మనం నమ్ముతున్నప్పుడు మనము శిక్ష విధించేటువంటి సింహాసనం మీద ఎందుకు ఉంటాం ఈ న్యాయ సింహాసనం అంటే తీర్పు సింహాసనం అంటే ఇది కోర్టు మనం కోర్టుకి ఎందుకు వెళ్తాం మనం కోర్టుకు వెళ్ళాము మనం బహుమానం తీసుకోవడానికి వెళ్ళాలంటే బహుమానం ఇచ్చే స్థలానికి వెళ్తాం కానీ తీర్పు పొందుకునే స్థలంకు మనం ఎందుకు వెళ్తాం ఆయన రాబోతున్నటువంటి సమయంలో ఆయన ఆ మధ్యాకాశంలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన యాజకుడు రూపంలో విజ్ఞాపన జరిగిస్తున్నవాడు దేవుని స్థానంలోకి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన మధ్యాకాశంలోకి పెండ్లి కుమారుడు రూపంలోకి వచ్చి సంఘముతోటి కలిసిపోయి ఆయన భూమి మీద యూదులకు రాజుగా రాబోతున్నాడు యూదులకు రాజుగా ఆయన శరీరం ధరించుకొని వస్తాడు ఏ శరీరము ఏ శరీరములో అయితే ఆయన స్థిలు వేయబడ్డాడో అదే శరీరము ధరించుకొని వల్ల వస్తాడు అందుకు తోమ అడుగుతున్నాడు నాకు ఆ శరీరం చూడాలి చాలా మర్మములు ఉన్నాయి తోమా అడిగే మాటల్లో చాలా మర్మములు ఉన్నాయి ఆ శరీరం నేను చూడాలి ఎందుకంటే ఆ శరీరం ధరించుకొని ఆయన పొరలోకానికి వెళ్తున్నాడు ఆ యాజకుడిగా వెళ్తున్నాడు ఇప్పుడు ఆ శరీరమును మార్చుకొని వెళ్తున్నాడు రెప్పపాటులో మనమందరము కూడా రూపము మార్చుకొని మన శరీరం కూడా మార్చబడిపోయి మహిమ శరీరంకి వెళ్తుంది ఆ మహిమ శరీరంతో ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు అదే ఆకారంలోకి వస్తాడు ఏ శరీరము ఏ ఆకారం అయితే ప్రపంచం ఆరోజు చూసిందో ఈ మానవ ప్రపంచం చూసిందో ఆ శరీరంలోకి మరలా దిగి వస్తాడు ఆయన ఆ శరీరంలోనే ఉండి దాని ఆయుష్కాలమును పది రెట్లు పెంచుకొని వెయ్యి సంవత్సరాలకు వెళ్తాడు ఆ ఆయుష్కాలం ముగించబడిన తర్వాత ఆయన నిత్యత్వంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన ఆ మహిమ శరీరంలోకి మరలా మార్చబడుతూ ఉంటాడు ఇవన్నీ జరిగిపోయి ప్రపంచానికి తీర్పు తీర్చేటప్పుడు సమాధులన్నీ తెరవబడుతూ ఉంటే పరిశుద్ధుల యొక్క సమాధులేమో తెరవబడి వారు జీవంలోకి ప్రవేశిస్తూ ఉంటే తీర్పు తీర్చబడి వారి యొక్క సమాధులు తెరవబడి వారు ఆ సింహాసనం మీద నిలబడుతున్నారు ఏ సింహాసనమో న్యాయ సింహాసనము తీర్పు సింహాసనము ఎదుట బహుమానములు తీసుకునే వారి గురించి ఏమంటున్నాడు ఆయన మీరు నా తండ్రి సంతోషంలో ప్రవేశించండి వెళ్ళిపోండి మీకు ఎక్కడ స్థానం లేదు మీరు అటు వెళ్ళిపోండి ఆయన ముందే గొర్రెలను మేకలను వేరు ఇచ్చాడు గొర్రెలను మేకలను వేరు చేసిచ్చాడు ఇప్పుడు ఆ మేకలతో అడుగుతున్నాడు మీరు ఎందుకు ఈ పని చేశారు చెప్పండి మిమ్మల్ని ఆ పరలోక రాజ్యం నా తండ్రి మహిమలోకి సంతోషంగా మిమ్మల్ని నడిపించాలంటే మీలో ఏ యోగ్యత ఉన్నది నేను ఎందుకు నడిపించాలి వారి దగ్గర ఏమీ కనిపించడం లేదు మరి నడిపించిన వారి దగ్గర ఏమి యోగ్యత ఉన్నది అంటే ఆయన మాత్రమే యోగ్యుడై ఉన్నాడు ఆయనను కలిగి ఉన్నాము కనుక ఆయన రక్తంలో మనం కడుగుబడి ఉన్నాం కనుక ఆయన ద్వారా క్షమాపణ పొంది ఉన్నాం కనుక ఆయనే మనల్ని అంటున్నాడు మీరు నా తండ్రి సంతోషంలో ప్రవేశించండి క్రిస్త అనేక రూపములుగా మనకు కనిపిస్తున్నాడు ముందు కనిపించాడు ఇప్పుడు కనిపిస్తున్నాడు మరలా కనిపిస్తూ ఉంటాడు ఆ దమస్క మార్గములో అవసరమయ్యాడు ఆయన అప్పుడు అదే శరీరంతో వచ్చాడు ఆ శిష్యులు కనబడటానికి మేడగదులు అవసరమయ్యాడు ఆయన అదే శరీరంతో వచ్చాడు ఆ యొక్క మార్గంలో ఏమంటారు ఎమావ్ అనేటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నారు అవసరమయ్యాడు అదే శరీరంలో వచ్చాడు ఆయన వారికి కనిపించాడు వారికి ప్రత్యక్షమయ్యాడు ఆయన దాదాపు ఐదు వందల మందికి భిన్న భిన్నముగా ప్రత్యక్షమైపోయి తర్వాత పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు అక్కడ నుండి ఏ రూపములు ఉన్నాడంటే వాక్య రూపంలోని మరలా మన దగ్గర ఉన్నాడు ఆయన ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మీ మధ్యలో నేను ఉంటానని చెప్పేసి మన మధ్యలో కనిపిస్తున్నాడు ఆ త్రిప్తమైనటువంటి దేవుళ్ళో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆయనను మనం వేరు చేయకుండా ఏకముగా మనం చూస్తున్నటువంటి సమయంలో ఆయన మన మధ్యలోనే ఉన్నాడు మన మాటలన్నీ కూడా ఆయన వింటున్నవాడు గ్రహిస్తున్నవాడు మనల్ని చూస్తున్నవాడు కాబట్టి మనకు సహాయం చేస్తున్నవాడు అయి ఉన్నాడు క్రీశకు రూపముల గురించి అనే స్థానముల గురించి మనం చూసాము ఈ లోకంలో అనేక మంది వస్తారు వచ్చారు కొంతమంది క్రీస్తు అని చెప్పుకుంటారు చెప్పుకున్నారు వెళ్ళిపోయారు మరలా కొంతమంది వస్తున్నారు ఇప్పుడేమని చెప్తారంటే క్రీస్తు ప్రపంచంలో ఒక మాట నడుస్తూ ఉన్నది అదేమంటారంటే ఈయన వారికి మెస్సయ్య రూపంలో వచ్చాడని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో హిందువులు ఎక్కువ నడుస్తూ ఉంటుంది అన్నమాట ఏ లోకంకా మసీహాకే గరీబంకా మసిహా పీడితంకా మసీహా అని అంటూ ఉంటారు దుఃఖంలో ఉన్నవారి యొక్క గాను లేక కష్టంలో పేదరికలు ఉన్న వారికి అయ్యగా వచ్చాడు అంటే మెస్సయ్యగా వచ్చాడు మెస్సయ్యగా వచ్చాడు అని చెప్పేసి అనుకుంటుంటారు నేటికి కూడా ప్ర ప్రతి ఒక్కరి మాటను అంగీకరిస్తారు ఆ మెస్సయ్య రాబోతున్నాడని ఆ మెస్సేజ్ రాబోతున్నప్పుడు ఆయనకంటే ముందుగానే కొంతమంది మెస్సేలు కావాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వీళ్ళు అని అంటే ఒక్కళ్ళేమో ఈ దైవ ధ్యానములో వీళ్ళు అవుతున్నారు రెండో వాళ్ళు సింహాసనం కూర్చొని వాళ్ళు వెళ్తున్నారు మరి ఎవరు ముందుకు వెళ్తారు అని అంటే సింహాసనం మీద ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తారు సింహాసనం మీద ముందు ఉన్న ఉన్న వాళ్ళే ముందుకు వెళ్ళిపోయి వాళ్ళే అందరి చేత స్వీకరించబడతారు అప్పుడు సందేహించవలసిన అవసరం లేదు ఈ క్రైస్తవ చర్చిలన్నీ ఖాళీ కూడా అయిపోవచ్చు ఎందుకంటే సింహాసనం మీద ఉన్నవాళ్ళు దేవుని పోలికలోకి లేక రూపంలోకి వెళ్తున్నామని చెప్పి చెప్పుకొని వారి బలము వారి శక్తి వారి అధికారం అంతా కూడా చూపించుకొని ప్రజలు నాకట్టుకుంటారు అప్పుడు క్రీస్తస్ ఏమంటాడంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు విశ్వాసము కనబడుతుందా అని అడుగుతున్నాడు ఆయనకు విశ్వాసము కనబడుతుందా కనుగొందునా అని అంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో నేను మాడి చెప్పిన ముగింపులోకి వస్తున్నాను ఈయన రాకుండా అసలు ఆగడు ఎక్కడ కూడా పాస్టర్లందరూ కూడా సపోర్ట్ దొరుకుతూ ఉన్నది ఒకప్పుడు అందరూ రూపాయి ఇంట్లో లేనప్పుడు ఉపవాసం ఉండేవాళ్ళు మోకాలు ఉండేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ఐదు వేల రూపాయలు కనీసం ఒక ప్రక్క నుంచి కనపడుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు తోడుకున్నాడని చెప్పేసి ఉపవాస ప్రార్థులన్నీ పక్కన పెట్టేశారు అంటలేదు చాలామంది గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు అకస్మాత్తుగా అది ముగింపులోకి వచ్చేసింది మరి ఇప్పుడు ఏం పని చేస్తుంది మరలా ఏం చేస్తుంది విశ్వాసము ఉపవాసం పనిచేస్తుంది మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉపవాసం చేయలేము మనం మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం విశ్వాసం చూపించలేము అందుకు భక్తుడు అంటే ధనము నాకు ఎంత ఇవ్వు ఎంత ఇవ్వాలి తగినంత ఇవ్వాలి ఆ తగినంతలో ఎంత నేను తిని తృప్తి పొంది నా దగ్గరికి వచ్చిన వారికి పెట్టేంత నాకు ఇవ్వు ఎక్కువ ఇస్తే ఎవరు దేవుడు అన్నాను తక్కువ ఇచ్చేస్తే ఆ బాధలో నిన్ను నేను దూషిస్తానేమో మరీ తక్కువ ఇవ్వాక మరి ఎక్కువ ఇవ్వాక నిన్ను నేను దేవుడిగా చూడగలిగినంత డబ్బు మాత్రమే నాకు ఇవ్వదు ఈ డబ్బు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా దేవుడిని కనిపేస్తుంది మనం దేవుడిని చూడలేము ఉపవాసంలో ముందుకు వెళ్దాం విశ్వాసం ముందుకు వెళ్దాం ఈ ప్రపంచంలో కనిపించదు అది ఈ ప్రపంచంలో అది కనిపించదు డబ్బే కనిపిస్తుంది బలమే కనిపిస్తుంది ప్రజలే కనిపిస్తూ ఉంటారు ఆ క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన కనిపించాల్సింది ఏంటంటే విశ్వాసము ఆ విశ్వాసం మనలో ఉండాలి ఆయన మనల్ని కాపాడగలడే విశ్వాసం అనుకుండాలి ఆయన మనల్ని పోషించగలడం విశ్వాసం అనుకుండాలి ఆయన మనల్ని దాటవేయగలడు అనే విశ్వాసం అనుకుండాలి చెడిపోయిన దాన్ని బాగు చేయగలడని విశ్వాసం అనుకుండాలి మరణమునుని నుండి తప్పించి జీవులకు ప్రవేశింపజేసాడు విశ్వాసం రోగమును దాటింపజేసి ఆయన వ్యాధిని తొలగింపజేసి ఆ మరణాన్ని కూడా దూరం చేసి మనకు ఆరోగ్యం ఇస్తాడు విశ్వాసం అనుకుండాలి ఏ విశ్వాసము లేకపోతే మనం వ్యర్థలమైపోతాం ఈ క్రమశిక్షణలో మనం నడిపించబడలేకపోతే మనలో దుర్బీజం ఉన్నది అంటున్నాడు చెడ్డ బీజం ఉన్నది అంటున్నాడు ఈ చెడ్డ బీజం మనలో ఉండకూడదు ఆ మంచి బీజం మనలో ఉండి ముందుకు మనం వెళ్ళాలి అని అంటే మన విశ్వాసం అనే దాన్ని ఒకటి తీసుకోవాలి ఆ ప్రభు ఏ రూపంలో మీ దగ్గరికి వస్తాడో తెలియదు ఆ ప్రభు ఏ ఆకారంలో మీ దగ్గరికి వస్తాడో తెలియదు ఆయనకు అవధులు లేవు లిమిట్స్ లేవు ఆ ప్రభుకి ఆ దేవాది దేవుడు భూలోకములకి ఈరోజు రావాలి మీ దగ్గరికి రావాలనుకుంటే వస్తాడు ఆయన మీ దగ్గరికి ఏదైనా రూపంలో వస్తాడు అనేక రూపాలు మనం చూసాము ఆ దేవుడు సజీవుడు కాబట్టి ఆ దేవుడికి ఏమి కూడా హద్దులు లేవు మన దగ్గరికి ఎలాగైనా వస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరలోకపు తండ్రి మహిమగల దేవ బహోన్నతుడ బహోపకారి క్రీస్తు యేసును ఈ లోకములకి పంపించిన విధానము ఆ క్రీస్తీయసు లోకములకి రాకముందు ఉన్నటువంటి రూపములను అవతరించినటువంటి అవతారములను అలాగే ప్రభా పొందుకున్నటువంటి స్థానముల గురించి పొందబోచున్నటువంటి స్థానముల గురించి మేము ధ్యానం చేశాం గతము తండ్రి గతించిపోయినది అవగాహన కొరకు మా జ్ఞానము కొరకు అది కేవలం ప్రభా తండ్రి మా విశ్వాసమును ముందుగా నడిపించడానికి క్రమశిక్ష మమ్మల్ని నిలబెట్టడానికి మాకు సహాయంగా పనిచేస్తున్నది భవిష్యత్తు పరమ తండ్రి మాకు పునాదిగా నిలబడుతున్నది ఒక మార్గముగా ఉన్నది ఏ బాటలో మేము వెళ్ళాలో తండ్రి ఆ భవిష్యత్తు యొక్క మాటలు మీరు మాకు తెలియపరిచారు వర్తమానంలో తండ్రి ఎలాగ ఉండాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు మీరు మాకు తెలియపరిచారు ఎంత సంపాదించాలి ఎంత సంపాదించకూడదు మేము మాకు తెలియపరిచారు ఎంత స్థానములకు మేము హెచ్చించబడాలి ఎంత హెచ్చించబడకూడదు అది కూడా మీరు మాకు తెలియపరిచారు దేని మనస్కునే తండ్రి మిమ్మల్ని దేవుడిగాను ప్రభుగాను మేము అంగీకరించినట్లుగా అదే విశ్వాసంలో మేము ముందు కొనసాగినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి మాలో ఇంకన ప్రభు మీరు బలపరచండి స్థిరపరచండి కార్యములు జరిగించడానికి అవసరమైనటువంటి ఆవగిందంత విశ్వాసము ఎల్లప్పుడూ మాలో ఉంచండి ప్రభా ఏ పని అయిన ప్రభా ఏ కొండ అయిన తండ్రి ఏ మెటల్ అయిన ప్రభా తండ్రి దాటి వెళ్ళడానికి మాకు కావాల్సిన విశ్వాసం మీరు మాకు కలిగించండి మా వ్యక్తిగత జీవితాలు కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు తండ్రి బుద్ధాపి జీవితాలు కావచ్చు ప్రభా ఎక్కడ విద్యా జీవితాలు కావచ్చు తండ్రి ఎక్కడున్నా కూడా ఆ ఆవగిందంత విశ్వాసం మాతో పాటు ఉంచండి ప్రభా మేమన్నట్టు పడిపోకుండా మాకు సహాయం కలుగించండి కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవటానికి నశించిన వాటిని తిరిగి ప్రభాతండి నన్ను వెదిగి రక్షించుటకు తండ్రి ఆ విశ్వాసముని ప్రభాతండి మేము వాడుకున్నట్టు మాకు సహాయం కలుగు దేవా మీ ఎందు మేము నిలకడుగా ఉండనట్లుగా మీ ఎందు మేము స్థిరముగా ఉండునట్లుగా ఎల్లప్పుడు మమ్మల్ని బలపరుచుకుని అడుగుతున్నాము తండ్రి ఈ అడ్డుగోడలు ప్రభాతండి మమ్మల్ని మిమ్మ నుండి ప్రభాతండి దాచిపెట్టక దూరం చేయక అది ధన రూపంలో కావచ్చు బల రూపంలో కావచ్చు సామర్థ్య రూపంలో కావచ్చు ఐశ్వర్య రూపంలో కావచ్చు పదవ రూపంలో కావచ్చు ప్రభా ఎన్నడు కూడా తండ్రి మాకు మీకు మధ్యలో రాకుండా ప్రభా నిరంతర ప్రభా మేము మిమ్మల్ని చూసే రీతిగా మీ కృప తండ్రి నేరుగా మా మీదకు వచ్చే రీతిగా మీ కరుణహస్తం తండ్రి ఎల్ల ప్రభు పైన మీరు కలిగించండి మీ దాయా పైన మీరు మాకు కలిగించండి మిమ్మల్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించి మహిమ మీరు పొందుకోండి క్రీస్తు అక్కడ ఆలస్యం మరొకసారి మీ అందరు కలిసి మీ పరిశుద్ధ సన్నిధులు ప్రభా చేరి ఆరాధించి బాగా మాకు అనుగ్రహించండి అలా కానిపక్షంలో ఆ మధ్య కాస్త రాకులు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రాధమ్యం అంగీకరించి మాకు ఇచ్చే సమాధానం మీకు అందులో సమర్పించుకోవచ్చు మా ప్రభు అేశ్వ క్రీస్తు వాడికి ప్రార్థిస్తున్న పరమ తండ్రి మన తండ్రిని దేవునిక ప్రేమయుమాటేశ్వ క్రీస్తు వారికి కృపయు ఆధునికత పరిశుద్ధాత్మనిగా సహవాసమును సమాధానములు క్రిస్త రాఖ పర్యంతము సదాకాల మనందరికి తోడన్ బ్లెస్ అందరికి